హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఓటీటీ తెలుగు టీమిక్స్చర్ ఛానల్ రివ్యూకు స్వాగతం. ముందుగా అండి, బిగ్ బాస్ ఎక్కువసేపు చూస్తున్న వాళ్ళకు ఒక ప్రశ్న. అఖిల్ సోఫాలు అవన్నీ ఉన్న రూమ్లో, బీచ్ రూమ్లో అటు ఇటు తిరుగుతూ కొంచెం ఏదో చూసుకున్నాడు ఎక్కడ వేద్దాము అని. ఒక సోఫా వెనక ఏదో విసిరేశాడు. మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోయి ఏమీ లేదన్నట్టు షూ తీసుకొని ఇటు వచ్చేసాడు. ఏం విసిరేశాడు సోఫా వెనక నాకు అర్థం కాలేదు. కామెంట్ సెక్షన్లో రాయండి మీకేమన్నా అర్థమైతే. అదే మొన్న నామినేషన్స్ రోజు బ్లూ షర్ట్ వేసుకొని ఉన్నాడు చూడండి, లైట్ బ్లూ షర్ట్ అఖిల్. ఎస్, సేమ్ ఆ వస్తువు సోఫా వెనక ఏదో విసిరేసినప్పుడు కూడా లైట్ బ్లూ షర్ట్లో ఉన్నాడు. అంటే మీకు ఈజీగా రెఫరెన్స్ కోసం అని చెప్పి షర్ట్ కలర్ చెప్తూ ఉన్నాను. ఏం విసిరేశాడు కామెంట్ సెక్షన్లో రాయండి. తర్వాత, తల్లిదండ్రులను సెంటిమెంట్ కోసం నామినేషన్స్లో తీసుకొస్తున్నది ఎవరు? ఈ వీడియోలో మనం ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం, సామాజిక విశ్లేషణ కూడా అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరు తీసుకొస్తున్నారని చెప్పి మీకు అనిపిస్తోంది? కామెంట్ సెక్షన్లో రాయండి. ముందుగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరి పేర్లు కామెంట్ సెక్షన్లో రాయండి. అలాంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మీకు అనిపిస్తే ఎవరు లేరు అని చెప్పి రాయండి. నెక్స్ట్, టాస్క్స్ ఆడగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ గ్రూప్ ఆటలో ఆరితేరి గ్రూప్ ఆట వల్ల టాప్ వన్గా నిలవలేకపోయిన మానస్ ఈరోజు బిగ్ బాస్ హౌజ్లోకి అడుగు పెట్టాడు. కరెక్ట్గా ఇచ్చాను డిస్క్రిప్షను. టాస్క్ ఆడగలిగే సామర్థ్యం ఉంది, నిజం చెప్పాలంటే మాట్లాడగలిగే సామర్థ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ గ్రూప్ ఆట ఆడి తన గ్రూప్ ఆట వల్ల మరొకరికి సహాయంగా మారిందే తప్ప ఈయనకు ఫైనల్గా ఒరిగింది ఏమీ లేదు. ఈ గ్రూప్ ఆట వల్ల మానస్ టాప్ వన్గా నిలవలేకపోయాడు. బహుశా ఆయన నాయన విశ్లేషించుకున్నాడో లేదో మనకైతే తెలియదు, కానీ మాకైతే ఇదే అర్థమయ్యింది. గ్రూప్ ఆటలో గనక మానస్ పడకుండా ఉండి ఉంటే డెఫినెట్గా మరింత మెరుగైన స్థానాన్ని అతను పొంది ఉండేవాడు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక మొన్న షణ్ముఖ్ లోపలికి వచ్చి సండే రోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు అనిల్ని చూసి, అనిల్ని చూస్తుంటే మానస్ గుర్తొస్తున్నాడు సార్, కూల్గా కంపోజ్డ్గా కామ్గా అని చెప్పి చెప్పాడు. తప్పండి, అనిల్కు మానస్కు అసలు సంబంధమే లేదు, అసలు పోలికే లేదు. కూల్గా కంపోజ్డ్గా కామ్గా ఉంటాడు అన్నారు కదా, అస్సలు సంబంధమే లేదు. ఓకే, డిఫరెన్స్ ఏంటంటే మాట్లాడడంలో అనిల్ కంటే మానస్ చాలా పవర్ఫుల్. నామినేషన్స్ వచ్చినా ఏమన్నా వచ్చినా కానీ సరే మాట్లాడే పాయింట్ రైట్ ఆ రాంగ్ పక్కన పెట్టండి, అట్లీస్ట్ మాట్లాడడంలో అనిల్ కంటే 4 అడుగులు ముందుంటాడు మానస్. బ్యాక్ బిచ్చింగ్ చేయడంలో కూడా మానస్ అనిల్ కంటే 4 అడుగులు ముందే ఉంటాడు. 4 అడుగులు ఏంటి, 40 అడుగులు అందాం. ఎందుకంటే అనిల్ బ్యాక్ బిచ్చింగ్ చెయ్యడు. మామూలుగా నామినేషన్స్ టైంలోనే అనిల్ కాంక్రీట్గా స్ట్రాంగ్గా మొత్తం పాయింట్స్ అన్ని చెప్పడం కష్టం. ఇక మిగతా సమయాలలో ఎక్కువ సైలెంట్గా ఉంటాడు అనిల్. బ్యాక్ బిచ్చింగ్ చేయడం కానీ వాడల ఈనిల ఈమిల నెవర్ నెవర్ అనిల్ ఎప్పుడూ చేయలేదు. సో అనిల్ను మానస్ను మనం పోల్చలేం. నెక్స్ట్, ఇక మానస్కు బాగా అలవాటు అయిన గబ్బర్ సింగ్ మూవీ సాంగ్ను బిగ్ బాస్ వాళ్ళు ఏరి కోరి ప్లే చేయడం, మానస్ అదే పాటకు అదే విధంగా మళ్ళీ మనందరికీ తెలిసిన విధంగానే డ్యాన్స్ చేయడం మనం గమనించవచ్చు. లోపలికి వచ్చి కొందరికి సమాచారాన్ని చేరవేసే ప్రయత్నాలు మానస్ చేశాడా అని కూడా అనిపిస్తోంది. ఏమో, ఇప్పుడు లోపలికి ఎవరిని అలో చేసినా సరే కొంత సమాచారాన్ని లోపలిన వాళ్ళకి అందివ్వడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఎవరికి ఎక్కువ సమాచారం చేరుతుంది, ఎవరికి ఎక్కువ లాభం కలుగుతుంది అనేది ప్రశ్న. ఓకే, నటరాజ్ మాస్టర్ మానస్ ఇద్దరు మాట్లాడుకున్నారు. మామూలుగా అంతకుముందు కూడా మానస్ నటరాజ్ మాస్టర్ ఇద్దరు బిగ్ బాస్ 5లో ఉన్నారు కాబట్టి ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. నటరాజ్ మాస్టర్ ఇదిగో ఈ కన్ఫెషన్ రూమ్కు వెళ్లే దారి, కొంచెం డిజైన్ కొంచెం రంగు మార్చాడు, ఇవన్నీ ఆయన చెప్పారు. సరే, ఈ చింతపండు ముచ్చట్లు పక్కన పెట్టండి. పాయింట్కి వస్తే నటరాజ్ మాస్టరు నిన్న బాబా భాస్కర్తో గొడవ పడ్డం మనం గమనించవచ్చు. మనకు ప్రోమోలో కూడా వేసి చూపించారు. నిజానికి దానికి సంబంధించి భారీ గొడవ తర్వాత ఏం కాలేదు, కానీ కొంచెం లైట్గా అయితే ఒక చిన్న రప్చర్ లాంటిది జరిగింది. బాబా భాస్కర్ అని నటరాజ్ మాస్టర్ ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు. నటరాజ్ మాస్టరు తనలా గొడవ పడ్డం వల్ల ఏమన్నా బయటికి నెగిటివ్గా వెళ్ళిందేమో అన్న కోణంలో ఆలోచిస్తూ ఉన్నాడు. మానస్ దగ్గర సంజాయిషి ఇస్తున్నట్టుగా మనకు కనిపించింది. కానీ అండి, నటరాజ్ మాస్టర్ చాలా తప్పండి ఆయన మాట్లాడడము. బాబా భాస్కర్ కిచెన్లో వంట చేస్తూ ఉన్నారు నిన్న. ఈయన వెళ్ళి, నటరాజ్ మాస్టర్ ముసలోడు పొద్దున్న లేచి బెడ్ దిగంగానే కాలు కుంటుకుంటూ నడిచి కాలు నొప్పింది అన్నాడు, మళ్ళీ వచ్చి వంట చేస్తున్నాడు, నేను చేస్తాను కదా అని నటరాజ్ మాస్టర్ మాట్లాడడం మొదలుపెట్టారు. నటరాజ్ మాస్టర్ మరి ఆ కుంటికాలులాగా చూపిస్తూ కాలు కుంటుతూ ముసలోడు అని చెప్పి అనడము, ఇదంతా కూడా అండి చాలా ఎబ్బెట్టుగాను ఇబ్బందికరంగానూ అనిపించింది. అది కూడా బాబా భాస్కర్తో. ఈ ముసలోడు ముసలోడు అనే పదం ఎందుకు ఉపయోగిస్తున్నారో కొంతమంది నాకైతే అర్థమే కావట్లేదు. 50 ఏళ్ళు వచ్చాయంట చాలు ముసలోడు ముసలోడు అని చెప్పి అనేయడం, ఏమన్నా మీనింగ్ ఉందండి? విదేశాలలో అయితే మీరు 70 ఏళ్ల వయసున్న వ్యక్తిని కూడా మీరు ముసలోడా ముసలోడు ఇట్లా నెగిటివ్ సెన్స్లో సంబోధించారనుకోండి, అది వివక్ష కిందికి వస్తుంది. కొన్ని దేశాలలో అయితే చట్టాలు కూడా ఉన్నాయి. బాబా అని చెప్పి పిలవచ్చు కదా, బాబా భాస్కర్ అని చెప్పి పిలవచ్చు కదా, ఇంకేదైనా పిలువు సరదాగా. ఈ ముసలోడు అని చెప్పి ఎందుకు అనాలి నాకు అసలు అర్థమే కాదండి. నాగార్జున గారు మొన్న ఫ్యామిలీ ఎపిసోడ్ కాబట్టి ఎక్కువగా పాయింట్ మీద స్ట్రెస్ చేయలేదు.
బాబా భాస్కర్ని అడిగారు చూడండి, హర్యానా మిమ్మల్ని ముసలోడా ముసలోడా అని చెప్పి పిలుస్తుంటే ఎలా అనిపిస్తోంది అని. ముఖ్యంగా బాబా గారి వైఫ్ వచ్చినప్పుడు అడిగారు. నిజానికి అక్కడ బాబా కూడా ఏముంది సార్ అని చెప్పి ఆయన సరదాగా లైట్గా తీసుకున్నాడు కాబట్టి పెద్ద చర్చ జరగలేదు. కానీ కొన్ని కొన్ని అనవసరమైన వాక్యాలండి. హర్యానా కూడా మొన్న ఒకసారి ముసలోడు అని చెప్పి పిలవడము, ఈ ముసలోడుతో రొమాన్స్ నేను చెయ్యను ఈ టైప్లో మాట్లాడము, నాగార్జున గారికి బాగా కనెక్ట్ అయ్యి ఉంటుంది హర్యానా మాట్లాడింది. ఆ మధ్య ఒకసారి నాగార్జున గారు చెప్పారు, నాకు హీరోయిన్స్ ఎవరు దొరకట్లేదు, హీరోయిన్స్ ఎవరు నాతో చేయట్లేదు, హీరోయిన్స్ని వెతకడం కష్టమవుతోంది, అంటే వయసు పైబడిన హీరోలకు హీరోయిన్లను వెతకడం కష్టమవుతోంది, ఎందుకంటే బయట సమాజంలో ఒక వర్గం అంటూ ఉంటుంది, ఇచ్చుడు తన కొడుకు వయసు కూతురు వయసు ఉన్న అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాడు అని చెప్పి అనడం మొదలు పెడతారు కదా. నిజానికి ఒకప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారు వాళ్ళందరూ చేసిందే, కానీ అప్పుడు ఎక్కువ సోషల్ మీడియా లేదు కదండి, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా, అది తేడా అనమాట. పైగా నటరాజ్ మాస్టర్ ఆయన బాబాను అనాల్సిన అవసరమే లేదండి, అది ఎబ్బెట్టుగా అనిపించింది, కుంటికాలులాగా నడుస్తూ బాబా ఆయనకు పర్సనల్గా చెప్పాడు, అరే నటరాజ్ నాకు కొంచెం కాలు నొప్పిగా ఉందిరాను ఏదో చెప్పి ఉంటాడు బెడ్ దిగినప్పుడు. నటరాజు నిజంగా బాబాకు సహాయం చేయాలనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే కిచెన్ లోపలికి వచ్చి బాబా గారు గారు అనాలి అని చెప్పి అనిపించకపోతే బాబా, లేకపోతే పేరు కూడా అవసరం లేదు, నేను చేస్తాను కదా కుకింగ్, మీరు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, కాలు నొప్పి ఉందన్నారు కదా, కాసేపు ప్రశాంతంగా కూర్చోండి నేను చేస్తాను అని రెండు వాక్యాలంటే బాబా ఏమంటాడు వెంటనే, లేదు లేదు నటరాజు నేను చేస్తాను లేరా ఏం కాదురా ఏదో అంటాడు, లేదు లేదు నేను చేస్తాను, కావాలంటే మీరు చిన్న చిన్న పనులు ఏమైనా చేయండి, ఇక కూర్చోండి ఇక్కడ కూర్చొని కట్ చేయండి నేను చేస్తాను కదా అని ఇలా మాట్లాడచ్చు. అలా మాట్లాడితే నటరాజ్ మాస్టర్కు మార్క్స్ పడతాయి. నటరాజ్ మాస్టర్ ఏంటంటే తనంతట తానే బ్యాడ్ అయిపోతూ ఉంటాడు. తనను తానే ట్రోల్ చేసుకునే వాళ్ళు ముగ్గురు ఉన్నారండి బిగ్ బాస్ హౌజ్లో, ఆ ముగ్గురులో నటరాజ్ మాస్టర్ కూడా ఒకడు. వేరే వాళ్ళు ఎవరు ట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ ముగ్గురిని, వాళ్ళని వాళ్లే ట్రోల్ చేసుకుంటారు వాళ్ళ ప్రవర్తనతో. ఇక పీచ్ రూమ్ ఏరియాలో మానస్ అండ్ అఖిల్ వాళ్ళిద్దరూ చర్చ. మానస్ చెప్తున్నాడు అఖిల్కు, నెవర్ క్విట్, కీప్ ఆన్ గోయింగ్, ఫిక్స్ అయ్యి ఉండు, ఎవరో ఏదో చెప్పారని పట్టించుకోకు అని చెప్పి మానస్ చెప్పడం మొదలుపెట్టాడు. అఖిల్ చెప్తూ ఉన్నాడు, ఇట్స్ టఫ్ ఫర్ మీ డార్లింగ్, నాన్ స్టాప్ కదా ఇది, ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్, ఫోకస్ ఇంకా క్లియర్ అయ్యింది, ఈ టైప్లో చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా అఖిల్ ఏమంటాడంటే, పాత సీజన్లో కూడా ముగ్గురు ఫ్రెండ్స్ ఉండే, ఇప్పుడు కూడా మేము ఉన్నాము అనుకున్నాను, కానీ ఇప్పుడు అలోన్గా ఉన్నాను, అజయ్ వెళ్ళిపోయినప్పుడు అంటే బాధగా అనిపించింది, బాగా ఆడాడు అజయ్ అని చెప్పి అఖిల్ చెప్పడం మొదలుపెట్టాడు. కానీ ఇదే అఖిల్ అండి అజయ్ వెళ్ళిపోయిన వారము, అజయ్ మీద ఎంత బ్యాక్ బిచ్చింగ్ చేశాడో మనం చూసాం. ఈయన నటరాజ్ మాస్టరు ఆ మెయిన్ డోర్ దగ్గరలో రాత్రిపూట అక్కడ కూర్చొని బ్యాక్ బిచ్చింగ్, పీచ్ రూమ్లో బ్యాక్ బిచ్చింగ్, అజయ్ గురించి హర్యానా దగ్గర ఈయన అఖిల్ ఆ డైనింగ్ టేబుల్ దగ్గర అజయ్ గురించి ఏం మాట్లాడాడో కూడా మనం చూసాం. అది మళ్ళీ సోహైల్ను గుర్తు తెచ్చుకొని కంపేర్ చేస్తూ, అజయ్ ఈయనకు చేసిన అన్యాయం ఏం లేదండి అఖిల్కు నిజం చెప్పాలంటే. అఖిల్ ఏంటంటే నిరంతరం తన చుట్టూ ఉన్న వాళ్ళు తననే పొగడాలి, తననే పొగుడుతుండాలి, తానే గెలవాలని చెప్పి కోరుకుంటూ ఉండాలి, ఇది సమస్య అఖిల్ దగ్గర. బిందుమాధవ్తో ఏదో మాట్లాడుతున్నాడు అజయ్ అని చెప్పి కోపం వచ్చేసింది. మళ్ళీ ఎలా చెప్తాడంటే, అఖిల్ బిందుమాధవి గురించి నా దగ్గర చాలా చెప్తాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు వేరే చెప్తాడు అని చెప్పి చెప్పడం మొదలెట్టాడు. ఏంటో ఈ స్నేహాలు. అయితే మానస్ అడిగాడు, మరి అజయ్కి ముందు అంటే ఎవరు ఎలా ఉండే ఫ్రెండ్స్ ఏంటని అడిగాడు మానస్. మానస్ ఏం చూడలేదండి బిగ్ బాస్, నాకు సందేహమే, చూసే ఉంటాడు ఆయన క్వశ్చన్స్ అడుగుతున్నాడు కొన్ని. వెంటనే అఖిల్ ఎవరు లేరు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అంటే ఆ చర్చ లోపల స్రవంతిని ఏమీ తీసుకురాలేదని నాకు అర్థమయ్యింది. బహుశా పోయిన వారము స్రవంతి బిందుకు టీషర్ట్ పంపించింది కదండి, ఆ టీషర్ట్తో అఖిల్కి అర్థమయ్యి ఉంటుంది, నా మీద కోపం వచ్చినట్టుంది, బయటికి వెళ్ళి వీడియోస్ అవన్నీ చూసుకున్నట్టుంది, ఆమెకు అర్థమైనట్టుంది కొంత అని చెప్పి ఈపాటికే కొంచెం అఖిల్కు అర్థం అయ్యుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా అఖిల్ అంటాడు, ఐ థింక్ సీజన్ 4లో కూడా నాకు అభికి ఇంత కాలేదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. సీజన్ 4లో చాలా అయ్యిందండి, గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అని ఆదికవి నన్నయ్య మహాభారతం రాసినప్పుడు ఒక వాక్యాన్ని రాశాడు. ఎంతసేపు మనకు పాస్ట్ గొప్పగా కనిపిస్తూ ఉంటుంది మనం బాగా గమనిస్తే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కంటే ఎక్కువ శాతం మందికి. నిజానికి ఆ పాస్ట్లో మనం గమనిస్తే అభిజిత్ అండ్ అఖిల్కు మధ్య చాలా చాలా ఆర్గ్యుమెంట్స్ అవన్నీ చాలా నడిచాయి నామినేషన్స్లో, ఈవెన్ చిట్ట చివరి వారం వరకు నడుస్తూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా అఖిల్ అదే పనిచేశాడు, అలాగే ముందుకెళ్ళిపోయాడు, అక్కడే దెబ్బతిన్నాడు అఖిల్ ఈ బిగ్ బాస్ ఓటీటీలో. ఓ గ్రూపు, ఆ గ్రూప్ వాళ్ళు తననే పొగడాలి, తానే గెలవాలి, తానే వాళ్ళ మీద అలుగుతాడు, లోపల తనకు నచ్చని వాళ్లను తన గ్రూప్ ఫ్రెండ్స్ ఏమన్నా పొగిడినా, తనకు నచ్చని వాళ్లతో వీళ్ళెళ్ళి మాట్లాడినా, కాస్త నవ్వుతూ మాట్లాడినా కానీ వెంటనే వాళ్ళ మీద బ్యాక్ బిచ్చింగ్ చేయడము, గంటల తరబడి బిందు మీద బ్యాక్ బిచ్చింగ్ చేయడము. ఈ ఒక్క వారమే తగ్గిందండి బిందు మీద బ్యాక్ బిచ్చింగ్ చేయడము, ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు పేరెంట్స్ ఎక్కువ శాతం మంది బిందు 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 అని బిందుకు సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇతరుల పేరెంట్స్, ఇతరుల ఫ్రెండ్స్ అందరూ కూడా టాప్ 2లో బిందును పెట్టారు ఎక్కువ శాతం మంది, టాప్ 1లో వాళ్ళని పెట్టుకొని. అంటే దాని అర్థం ఏంటంటే టాప్ 1లో బిందు ఉంది అన్న విషయం లోపల అర్థమైపోయింది, అఖిల్కి అర్థమయ్యింది.
సో కొంచెం మాట్లాడడం తగ్గించాడు గత 2 రోజుల నుంచి. మనం గమనిస్తే అది ఎంతకాలం ఉంటుందో ఇలా మనం చెప్పలేము, కానీ మొట్టమొదటి వారం నుంచి మనం గమనిస్తే అండి, రౌండ్స్ అండ్ రౌండ్స్ బ్యాక్ బిచ్చింగ్ చేయడము, బిందును బ్యాట్ చేయడానికి ప్రయత్నం చేయడము, అది కూడా ఒక్కరు కాదండి ఇద్దరు ముగ్గురు కలిసి. మిత్ర కూడా ఎంత డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేసిందో బిందుని మనం గమనించాం, అది కూడా బాత్రూంలో పేపర్ల మీద బిందు గురించి బ్యాడ్గా రాసి అజయ్కి అందించడం. అఖిల్ చుట్టూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి అందులో భాగస్థులే. మళ్ళీ ఏమంటాడు అఖిల్, ఐఆమ్ పొసెసివ్, ఐ యాక్సెప్ట్ ఇట్, నా ఫ్రెండ్స్ కదా పొసెసివ్ అని చెప్పి అన్నాడు. సరిగ్గా అండి 5 వారాల క్రితం నాకు బాగా గుర్తుంది, నన్ను పొసెసివ్ అని చెప్పి అంటున్నారు అని చెప్పి సీరియస్ అయ్యాడు. ఒక కాంటెక్స్ట్లో ఒకరి మీద, అంటే మనం ఎవరమైనా అఖిల్ పొసెసివ్ అని చెప్పి అన్నామనుకోండి ఆయన వినడండి, స్టేట్మెంట్స్ ఇవ్వద్దు నా మీద అని చెప్పి అంటాడు. లోపల వాళ్ళు కూడా ఈయన పొసెసివ్ అని చెప్పి అంటే ఊరుకోడు. ఇప్పుడు ఆయనకు జ్ఞానోదయం అయ్యింది, ఐఎమ్ పొసెసివ్, ఐ యాక్సెప్ట్ ఇట్, నా ఫ్రెండ్స్ కదా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు మానస్ ముందు. ఇక మానస్ ఆయన వచ్చి ఒక ఆట పెట్టాడండి, మనకు గుర్తుంది కదా పాత బిగ్ బాస్లో పెట్టినటువంటి ఆట, ఓ సర్కిల్ గీస్తారు మధ్యలో కర్చీఫ్ పెడతారు, ఆ సర్కిల్ మీద మిగతా వాళ్ళందరూ అందరు నించుని పరిగెత్తుకొని వెళ్ళి ఆ కర్చీఫ్ అందుకోవాలి. సో ఈ ఆట నటరాజ్ మాస్టర్ అయితే మళ్ళీ ఆయనలో ఉన్నటువంటి కమల హాసన్ను మరొకసారి నిద్ర లేపారు. తన హావభావాలతో, తన ముఖ కవళికలతో, తన అతినటన ప్రదర్శిస్తూ ఏంటంటో చేస్తున్నారు నటరాజ్ మాస్టర్ గారు. పాపం ఆటలు అన్ని టాస్క్లు అన్ని బాగా ఆడతారు మాస్టర్ గారు, కానీ వేరే సమస్యలు ఎక్కువగా ఉన్నాయండి మాస్టర్ దగ్గర. ఆ తర్వాత టేబుల్ మీద బరువు పెట్టి ఆ బరువు ఉన్న టేబుల్ను ఒక తాడుతో ఆపాలి, ఇలాంటి టాస్క్ ఒకటి పెట్టారు. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత కొద్దిమంది దిగిపోతారుగా, వాళ్ళకి ఏం చెప్పాడు బిగ్ బాస్ అంటే, ఇంకా తాడు పట్టుకొని టేబుల్ నాపుతున్నారే వాళ్ళని డిస్టర్బ్ చేయండి అని చెప్పి ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ పెట్టే గేమ్స్ లాంటి గేమ్ లాంటిదే పెట్టాడు. ఇక వాళ్ళు ఫస్ట్ రౌండ్లో అవుట్ అయిపోయిన వాళ్ళు మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయడము ఇవే అన్నమాట. సో ఓవరాల్గా అండి ఈ ఆటలో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది పక్కన పెట్టండి, నాకు బాగా నచ్చిన వాళ్ళు ఇద్దరున్నారండి ఈ ఆట ఆడిన వాళ్ళల్లో, ఒకరు హర్యానా, 2 అనిల్. ఇద్దరు అండి చాలా సూపర్గా ఆడారు. హర్యానా అనవసరమైన యాంగ్జైటీ ప్రెజర్ తీసుకుంటోంది కానీ టాస్క్ చాలా చక్కగా ఆడింది వేరే వాళ్ళందరితో కంపేర్ చేస్తే. అలాగే అనిల్ కూడా చాలా ఫోకస్ ఉంది అనిల్కు, ఎక్స్ట్రాలు లేవు వెదవేషాలు లేవు, చాలా ఫోకస్తో చాలా బాగా ఆడాడు అనిల్. నటరాజ్ మాస్టర్ గారు కూడా బాగా ఆడారు, కానీ ఆయన దగ్గర సమస్య ఏంటంటే ఆయన హావభావాలు ఇవన్నీ ఇవ్వడాలు. స్పోర్ట్స్ బేస్ మీద తీసిన మూవీస్లో క్లైమాక్స్ ముందు ఎస్ యు క్యాన్, నువ్వు చేయగలవు ఎస్ అంటే, అప్పుడు హీరోనో హీరోయిన్ ఒక రేంజ్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఇస్తుంటారే, ఈయన ప్రతి టాస్క్లో ప్రతి చోట అవే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాడు, అక్కడ కొంచెం కామెడీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక తర్వాతి వీడియోలో బిందు మాధవి మిత్ర తల్లిని అవమానించిందా అంటే లేదు అని చెప్పి సమాధానమిస్తూ దానికి సంబంధించిన విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది నా కామెంట్ సెక్షన్లో రాశారు, నేను గమనించాను టీమిక్స్చర్ ఛానల్లో ఏదో బిందు మాధవి మిత్ర తల్లిని ఏదో అవమానించింది అనే రేంజ్లో రాస్తున్నారనమాట. మన నామినేషన్లో ఇమిటేట్ చేసింది కదా బిందు మాధవి. లేదండి అస్సలు లేదు, నెక్స్ట్ వీడియో రాబోతోంది చూద్దురు కానీ టీమిక్స్చర్ ఛానల్లో. ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా ఏం చెప్పను. మరో విషయం, బిందు మాధవి మిత్రా చేసిన పనిని రీక్రియేట్ చేసింది, అది కూడా ఒక్కసారి చేసిన పని కాదండి. 8 వారాలు మిత్ర ఆమె చేసిన అతినటన వికారపు చేష్టలు ఏ స్థాయిలో మనల్ని ఇబ్బంది పెట్టాయో, మనం మన తలకాయలను తీసుకెళ్ళి రోడ్డు రోలర్ కింద పెట్టి అమ్మయ్యా ఇప్పుడు తలనొప్పి తగ్గిందిరా బాబు అని చెప్పి మనం అనుకునే విధంగా మిత్ర 8 వారాల నుంచి ఏ విధంగా ప్రవర్తించిందో, యాజ్ ఇట్ ఈజ్గా బిందు మాధవి మిత్రాకు టిట్ ఫర్ టాట్ డోస్ ఇస్తూ నటించి చూపించింది, డ్రామా క్వీన్కు డ్రామాతోనే ఆన్సర్ ఇచ్చింది. ఒకవేళ నాగార్జున గారు వచ్చి ఈ వీకెండ్ బిందుమాధవిని ఏమన్నా మందలించినా, అఫ్కోర్స్ ఆయన అదే పని చేస్తుంటాడు కదా, మిగతా వాళ్ళ వీడియోస్ ఏమో చూపించాడు, స్మోకింగ్ వీడియోస్ కానీ పండుగ గుండు కొట్టిస్తా దుప్పట్లో దడదడ ఇట్లాంటివన్నీ మిగతా వాళ్ళందరికీ చూపించాడు, బ్యాక్ బిచ్చింగ్ వీడియోలు చూపించాడు. బిందుమాధవికి సంబంధించింది ఏదైనా వచ్చినప్పుడు వీడియో ప్లీజ్ బిగ్ బాస్ అంటున్నాడు కదా. ఈ టైప్లో బిందుమాధవిని ఆయన మందలించాడు అనుకోండి, నేనైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మిత్ర అలా చేసినప్పుడు లోపల నా కొంతమందికి ఏమి ఇబ్బంది కలగలేదంట, నటరాజ్ మాస్టర్ కానీ అఖిల్ కానీ అశు కానీ కలగలేదండి వీళ్లకు, వాళ్ళెవ్వరు కూడా ఆమెకు నచ్చజెప్పలేదు వివరించలేదు. బిందుమాధవి ఇలా చేసేసరికి నెగిటివ్గా మాట్లాడుతున్నారు అనుకోండి, ఊరుకునే ప్రసక్తే లేదు. మరికొంతమంది కూడా కామెంట్ సెక్షన్లో నేను గమనిస్తున్నాను 8 వారాల నుంచి మిత్ర అంత టార్చర్ పెడుతూ ఉంటే లోపల శివ, ఆర్జే చైతు, మహేష్, అశుతో మాట్లాడినప్పుడు కానీ, ముమైత్తో మాట్లాడినప్పుడు కానీ, ఈవెన్ బిందుతో మాట్లాడినప్పుడు కానీ, మొత్తం 8 వారాలు నామినేషన్స్ గమనిస్తే ఎంత టార్చర్ పెట్టి వదిలింటుంది మిత్ర లోపల వాళ్లను అలాగే ప్రేక్షకులను. ఆమె అతినటన, యాక్షన్ చేయడాలు, మొహం కొట్టుకోవడాలు, ఏడవడాలు, కింద కూర్చోవడాలు, లబోదిబో అనడాలు, అవతల వాళ్ళు చెప్తుంటే వెనకపోవడాలు, కాకర భీకర గోల. మరి ఆ కాకర భీకర గోలను 8 వారాల నుంచి ఎలా భరించారండి లోపలన కొంతమంది. యాజ్ ఇట్ ఈజ్గా బిందుమాధవి డోస్ ఇచ్చేసరికి కోపం వచ్చిందనుకోండి, ఆ కోపానికి అర్థం లేదని అర్థం.
ఇదే వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ ఒక వీడియో పిన్ చేసి పెడుతూ ఉన్నాము. మీరు ఆ వీడియో చూసుండకపోతే చూడండి, ఎవరో అప్లోడ్ చేశారు ఆ వీడియో, నేను ఇక్కడ ఇచ్చాను. ఉదయం టీమిక్స్చర్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది, బాగా వైరల్ అయ్యింది వీడియో. మిత్రా ఏం చేసింది, ఆ మిత్రా చేసిందని బిందుమాధవ్ ఎలా చేసింది, టిట్ ఫర్ టాట్ ఎలా ఇచ్చింది అన్నటువంటి వీడియో. మిత్ర అవేమి చేయకపోతే బిందుమాధవ్ ఎందుకు చేస్తుందండి? ఒకసారి మిత్ర ఏదో చేస్తే బిందుమాధవ్ చేయలేదు. 8 వారాలుగా మిత్ర చేయడమే కాకుండా బిందుమాధవిని డీఫేమ్ చేయడానికి చాలా ప్రయత్నం చేసింది. పోయిన వారం బిందుమాధవ్ ఏదో తనను ఫిజికల్గా ఏదో ఇబ్బంది పెట్టింది, వచ్చి చెంపలు పట్టుకుంది, షీఈస్ గెటింగ్ ఫిజికల్ అని ఏదో హింసకు పాల్పడింది బిందుమాధవి అనే రేంజ్లో గట్టిగా అరుస్తూ అన్నం తినకుండా బిందుమాధవిని సాధిస్తూ, ఇంట్లో చిన్నపిల్లలు గనక సినిమాకు తీసుకెళ్ళను అంటే అన్నం మానేసి తలుపులు కొట్టడాలు, గోడను గీకడాలు, ప్లేట్లను ఎత్తేయడాలు, ఈ టైప్లో చేస్తుంటారు చూడండి, అన్నం తినకుండా సాధించడాలు, అన్నం తినకుండా పడుకోవడాలు, ఈ టైప్లో చేస్తోంది మిత్ర. ఎందుకంటే బిగ్ బాస్ అనే డాడీ గదిలోకి అక్కడ కన్ఫెషన్లో పిలిచి కూర్చోబెట్టి, అమ్మా నేను డాడీని ఉన్నాను కదమ్మా, నేనున్నాను కదమ్మా, నీకు ఎందుకమ్మా బుజ్జి తల్లి, అన్నం దీని తల్లి అని చెప్పి బిగ్ బాస్ డాడీ అడుక్కుంటే, అప్పుడు వెళ్ళి బిగ్ బాస్ నన్ను పిలిచాడు, నన్ను బిగ్ బాస్ పిలిచి నాకు చెప్పాడు కాబట్టి నేను అన్నం తిన్నాను అన్నట్టు ఒక కటింగ్ ఇవ్వచ్చు. ఆల్రెడీ ఒకసారి చేసింది కదా మిత్ర, ఒక వారం బిగ్ బాస్ ఆమెను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు. అసలు ఆ వారం మీరు గమనించండి, ఆమె చేసినటువంటి వెదవ పని ఏంటో, ఏ వారం ఆమెను కన్ఫెషన్ రూమ్లో పిలిచి బిగ్ బాస్ మాట్లాడాడు, ఏ వారం ఆమె అన్నం మానేసింది, ఏ కాంటెక్స్ట్లో కామెంట్ సెక్షన్లో రాయండి, చూద్దాం ఎంతమందికి గుర్తుందో. ఆ టైంలో కూడా తప్పు ఈమె వైపే ఉందండి. బిందుమాధవిని ఎవరైనా సరే విమర్శించారు అంటే ఈ కాంటెక్స్ట్ లోపల, ఈ వారం నామినేషన్ లోపల బిందుమాధవి ఇమిటేషన్ను అర్థం పర్థం లేదండి. డ్రామా క్వీన్లకు డ్రామాతోనే డోస్ ఇచ్చింది బిందు, అందులో సందేహం లేదు. వీడియో మిస్ అవ్వకండి, కామెంట్ సెక్షన్లో ఉంది, చూడండి. ధన్యవాదాలు.